హాయ్ అండి, అందరికి నమస్తే. ఇంకా వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే సోమ్య వాళ్ళ భర్త రావడం జరిగిందండి. ఏ సోమ్య భర్త కూడా ఉన్నాడా అని షాక్ అవుతారు. మీరెంత షాక్ అయితే ఇంకా వాడెంత షాక్ అవుతాడు అనేది మీరు ఊహించవచ్చు. దీంట్లో చాలా షాకులున్నాయండి. ఆ భర్త ఎవరో కాదు, మీ అందరు తెలిసిన వ్యక్తే, చాలామంది ఇష్టపడిన వ్యక్తే. గని ఏమి దుబాయ్ నుంచి వాళ్ళ భర్త వచ్చినాడని మనోడిని పిలిపించడము, ఆ భర్త దుబాయ్ నుంచి సడన్గా ఎందుకు వచ్చేసినాడు అనేది వీడియోకి సంబంధించినది. మీ అందరికి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని అనుకుంటున్నాను. ఎందుకు ఇన్ని ప్రతిసారి అడగడం అంటారేమో. మిమ్మల్ని అంతమంది నగించేదానికి వెనకాల మా కష్టం కూడా చాలా ఉంటుందండి. అంటే నేను ఓడారా, మేము కష్టపడమా, మా కష్టం చూస్తావా, మేము ఎంత తిరుగుతా అంటాం, మేమెంత వేస్తాంటారు. అందరూ కష్టపడతారు, మీకు ప్రతిఫలంగా ఏదోటి శాలరీనో లేకపోతే బిజినెస్ అయితే లాభాల్లోనో చూస్తారు. నాది వచ్చేసి నేను కష్టపడేదానికి నా టాలెంట్ని గుర్తిస్తేనే నేను నాకు సంతోషం. డబ్బులు వస్తాయి రగదా నీకండి, డబ్బులు వస్తాయి. డబ్బులు సంపాదించాలంటే ఈ ఫన్ రూట్లోనే పోవాల్సిన అవసరం లేదు. చండాలం రూట్లో పోతే ఇంకా ఈజీగా ఎవరికి ఇచ్చే అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి 2,000-5,000 పిలిపించుకొని చేసేయచ్చు. అది ఇంకా ఈజీ అవుతుంది, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. కానీ అట్లా కాకుండా నన్ను గుర్తించాలనే ఉద్దేశంతోనే నేను చాదరైనంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్నే టార్గెట్ చేసి నేను వీడియోలు చేయడం. ఎందుకంటే టీవీకి వేసుకొని చూసే వీడియోలు యూట్యూబ్లో ప్రజెంట్ లేవు కాబట్టి. సో మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మీ సపోర్ట్ ఎప్పుడు ఎలా వేలలో ఉంటుందని చెప్పి, ఎందుకంటే మీరే మా బూస్ట్ కాబట్టి మీరు ఇచ్చేదాన్ని బట్టి నాకు పుషప్ కానీ ఏదైనా కంటెంట్లు చేయడం కానీ, ఎందుకంటే ఇన్ని కంటెంట్లు చేయడం అంత ఆశామాషి కాదని. కుస్తుందండి చెప్పచ్చు మేము చేసేస్తామని, కానీ అది ప్రాక్టికల్గా చేస్తే తెలుస్తుంది మనం ఎన్ని ఆలోచించగలం, ఎన్ని చేయగలం, ఆన్ ద స్పాట్ మనం ఎట్లా మాట్లాడగలుగుతామా ఆ సిచ్యువేషన్ తెలియకుండానే అనేది అది మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది, ఉన్నోళ్ళకి తెలుస్తుంది. దేవుడు శివుని వల్ల నాకేదో అదేదో వచ్చింది సంతోషం. సరే నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ వందరూ సపోర్ట్ చేస్తారు, నలుగురు షేర్ చేస్తారు అని ఆశిస్తూ వీడియో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. సరేనా, లవ్ యూ ఆల్, టాటా. వినిమేష్ చౌదరి. ఏమన్నా ఏం వీడియో పిలుచుకొచ్చి రాలే? నువ్వు చేసే ఘనకార్యాలు దండి జరుగుతున్నాయి రా. నాకేం తెలుసు, కందిపప్పు పెట్టినా కూడా కనుక్కోలేవు నీకు కదా నోట్లేకి. అంత ఆవేశము ఏమి అంటే నీకు దారిలో ఆవేశం పడలే అదే కలిసికే తెలుసా? ఆవేశపడితే నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు అని చూడు ఎంత సీరియస్ మ్యాటర్లు జరుగుతున్నాయి. ఇది కొంపలు కూలుతున్నాయో? ఎవరి కొబ్బరి ముంచుతాం మేము? అయ్యో ఎవరి కొబ్బరి ముంచుతాం మేము? మేము నువ్వు యాడ్ చేయొద్దు, నువ్వు నేను కాదు. నేనే ముంచుతా కొంపలు ముంచుతావో లేపుతావో ఉండు నిమిషము, ఒక్క నిమిషం ఉండు. నీకు ఎవరు ఫోన్ చేస్తున్నావో ఒక నిమిషం ఉండు. ఏ చెప్పింది చావునా, ఏ చెప్పింది చావునా? హలో బ్రదర్, అదే తోటలో ఉన్నా రాడ, గుడి ఉంటుంది రామాలయం కాడ లెఫ్ట్ తీసుకో లోపలికి. చెప్పి ఇట్లా పాలన తోట అండి ఎవరని చెప్తారు చూడు. పలానోళ్ళంటే పేరు కదా, పలానోళ్ళంటే నా పేరు తెలుసులే. అర్థమైందా? అదే పవలో వాళ్ళు నీకు వచ్చినా తెలుస్తుంది. ఆ కార్ రాదులే, మీరు ఆడే రోడ్లో పెట్టేసేయండి. నేను ఇట్లా ఈ పక్క వచ్చినా దేలే సీనాకాయల తోట స్టార్టింగ్ ఇట్లొద్దు, ఈ బ్యాక్ సైడ్ రండి. చెట్టుకాడు పెట్టేసి ఇప్పుడు అదే ఏంది పంచాయతీ, యాభ చెట్టుకాడు పెట్టి వచ్చేసి ముందర్రా కొద్దిగా అట్లా అయిపోయినా అయిపోయా. డబ్బులు అడతావా ఏమన్నా అంటే అయిపోయినా, అయిపోయినా అంటే చూడు ఏమన్నా అడుగుతావు 10,000 లెక్క అని ఆడ పెట్టేసి బండికి ఇట్లా వచ్చి చూడు ఏమన్నా అయిపోయితే ఏమన్నా కావాలా? నీకు బంధువు అయితే ఎప్ప, నీకు బంధువు అయితే ఎప్ప.
దుబాయ్ నుంచి దౌడల బాల్ కొట్టేకి ఏ నా టైం పనే నీతేం పని కాదు మళ్ళా వాళ్ళ భార్యని గెలుకుతారంట ఏమే ఏరవాడు వ్యాపారం గెలుతున్నాడు వ్యాపారం వాళ్ళ భార్యని గెలుకుతారని దుబాయ్ నుంచి కనుక్కొని వచ్చినాడు దుబాయ్ లో నేను రెండేళ్ళ దుబాయ్ పోయి కానీ దాని కడుపు అంటే ఎవరికో నీ బా క్లోజ్ అబ్బా నీకి పొలంలో పొల్లాడిచ్చి కొట్టించుకోద్దు వాళ్ళ ముందర చీప్ అవుతావు సైలెంట్ డీసెంట్ గా బిహేవ్ చేయి ఎందుకంటే ఆ ఎవరో కాదు నీ మాజీ లవర్ నీ మాజీ భార్య భర్త సౌమ్య సౌమ్య వాళ్ళ భర్త దుబాయ్ నుంచి వచ్చినాడు కడుపు చేసింది యోడు చేసుకున్నాడని దానికి పెళ్లి అయిందంట నా తెలుదు మళ్ళా కాలేజీ అని ఏదో చదువుకుంటున్నానని అట్లా చెయ్యి ఎత్తురు అట్లా ఫేస్గానే ఉంటుంది డౌట్ పడితే బాగుండదు ఏంది అను వాళ్ళ భర్త ముందరను ఏ చేసిందంత చేసి నాటకాలు వేయద్దు నువ్వు చేసింది నువ్వు ఎవరు తెలుసు రూమ్ లో పిలిచిపోయి కొండలో చేసి అన్ని నేర్పించి నువ్వు అన్ని అలవాట్లు చెప్తానా ఇప్పుడు చేసి అన్ని నేర్పించి నువ్వు అన్ని అలవాట్లు చెప్తానా ఇప్పుడు ఏ వస్తానా గమ్మండు నీ ఏదైనా ఏంది వస్తాను నరికేస్తాడు అయిపోయింది ఆయభాగంగా నువ్వు నేను ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను తెలుదు మీ ఇంటికాడే కదా సోమ్య దూరం అంట కదా నువ్వు ఎవరో తెలుసు అని చెప్పినారా నా ఇంటికాడ కొంపకాడికి వస్తే ఇండ్లకాడ మాట్లాడితే బాగుండదు నువ్వు మళ్ళా పోపా తోటకాడి మా తోటకాడికి రా ఆడ ఫ్రీగా ఉంటుంది బాగుంటుంది మాట్లాడుకునే కానీ చెప్పి నేనేదో పిలిపిస్తానా నేను ఇరికిచ్చే కదా నువ్వు ఇరుక్కోద్దు ఆయభాగ నేనని తెలుదు నువ్వని తెలుదు అది వస్తున్నాడు ఏమే అది మామూలు మనది ఆడ మన ఎస్టేట్ కాడ మనము ల్యాండ్ గురించి పెట్టినాం చూసినావా బాగున్నావా ఏం పిల్లడు మన అబ్బాయి సాఫ్ట్వేర్ బెంగళూరు సాఫ్ట్వేర్ ఏది నువ్వు ఏది చేస్తా అనేది ఏ కంపెనీలో ఫుడ్ ఈవినింగ్స్ ఇతనికి మామూలుగా అయితే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చాలా టచ్ ఉంది అంటే ఇంతకుముందు వేరే దాంట్లో కూడా చేసినాళ్ళే అది మెడికల్ దాంట్లో చేసిండు ఎంబీబీఎస్ చేసి దాని చేసి తర్వాత అది నేను నా వరకు అయితే నేను కనుక్కోవాలని ట్రై చేస్తున్నాను నా తెలిసిన చోటంతా కనుక్కుంటున్నాను నా హెల్తి అమ్మాయి మంచిదే రికార్డ్స్ ఉన్నాయి కదా మాట్లాడి మీరు టైం వేసి మరి మీ భార్యని పిలుచుకొని పోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడికి ఆయన ఏమంటాడంటే ఊరికే టైం వేసేందుకు దుబాయ్కి పిలుచుకొని వెళ్ళిపోవచ్చు కదా అంటే అంత అట్లా చేసిన బాబు దుబాయ్ని తీసుకోపోతే ఆడ ఏమన్నా షీట్ని పట్టుకుంటుంది అని డౌట్ ఇప్పుడు నువ్వు అంటే సాఫ్ట్వేర్ చిల్లన్నా కొడుకులు మాట్లాడుతున్నారంట బాబుతో చిల్లన్నాకులు అంత ఈజీగా తగులుతాడు మూగుడేంది నువ్వు గమ్మండు అంటే మీరు గమ్మండు అంటే అతను చెప్తారే నీకు అవసరమా కాదు అట్లా బీటెక్ జాబ్స్ బాగున్నాయి దుబాయ్ లో బాగున్నాయి బీటెక్ లో ఏది తీసుకోండి నార్వెల్స్ లోనా నావెల్స్ అంటే ఇదేలే మ్యాథ్స్ కదా బానే వస్తుంది ఆడ బెల్ట్ మామూలు పర్స్ లేడీస్ షాప్ ఉంది నువ్వు ఆడ తిరుగుతుంటావు కదా ఎక్కువ నీ ఆడ తిరుగుతుంటేనా 3 ఇయర్స్ నుంచి చేస్తాడు జాబ్ ఎన్ని కంపెనీలు జాయిన్ చేయలేదు అక్కడ బెంగళూరులో ఫస్ట్ చెన్నైలో ఏమో చేసినాడు అనుకుంటా చెన్నై నుంచి మళ్ళీ మద్రాసు నుంచి చేసా మళ్ళీ న్యూఢిల్లీ చేసిన ఇప్పుడు ఫైనల్ బెంగళూరులో అంతా వదిలేసాయి లేదు అది తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీకు చిల్లర ఆ బాబుకి చిల్లరలు పరిచయం అయినారంటారు కదా ఇట్లా వాళ్ళకి చూసే క్లాస్ ఇట్లా వాళ్ళకి చిల్లర వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకేంది నాకు ఎట్లా వాళ్ళు ఉంటారు క్లాస్
ఇట్లా వాళ్ళకి చిల్లర వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఏయ్ నాకేంది, నాకు ఎట్లా వాళ్ళు ఉంటారు మళ్ళీ. అంటే ఒక చెప్తున్నానండి, చెన్నైలో వీడు జాబ్ చేసేటప్పుడు కూడా చిల్లర వాళ్ళు ఉన్నారు, క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ అభిషేక్, చిల్లర నుంచి పట్టించుకోమండి మీరు. మీరు మరి 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 మళ్ళీ రెచ్చగొట్టకండి మీరు. గమ్మున రెచ్చగొట్టానా మళ్ళా సర్కిల్ లో తమిళనాడు అంతా అట్లా వాళ్ళతో తిరిగినాడు, కొద్ది మంది ఉన్నారు వాళ్ళతో. మరి అంత వద్దండి, మళ్ళీ భార్య కడుపులు చేసేంత వద్దు. అంత వద్దండి, మళ్ళీ భార్య కడుపులు చేసేంత వద్దు. మెహి గాంధీ మెహి చూడు పేరు. నేను నేను కడుపులు చేసి వదలండి. అసలు ఊర్లో నార్మల్ మాట్లాడతాం అంతవరకే, కానీ మాట్లాడడం ఇప్పుడు ఫ్రెండ్ గాను అండియా నుంచి చెన్నై అనేవాడివి. అదా తన ముందర బిల్డప్ ఇస్తాను. అవును క్లాస్ అనుకోవాలని అండి అండి అనుకుంటా. క్లాస్ ఇప్పుడు అండి అండి అని వాళ్ళ ఆవిడని ఏమండి చేసేసినారు. అదే ఈ పిల్లోడికి అయింటే ముక్కలు ముక్కలు నరికింది ఇయాలకి. ఈ పిల్లోడికి అయింటే ముక్కలు ముక్కలు నరికింది ఇయాలకి. ఈ పిల్లోని తొక్కి నారీ దానికి వాడు అనుకునేది ఏముంది బొంగు. ఆ ఫస్ట్ ఆ కాల్ రికార్డింగ్ ఎప్పుడు వస్తాయి మనకు ఒకవేళ మీకు? ఒక త్రీ డేస్ లో వస్తాయి. త్రీ టు ఫోర్ డేస్ లో వస్తాయా? ఇంకా కొద్దిగా వీలైతే రావాలా రావాలా. నా కొడుకు చిక్కల్లా వాడి నరకల్లా అన్నా. నరికేది ఏంటి ఇవన్నీ పెద్ద? నరికేది ఏంటి ఇవన్నీ పెద్ద? లేదు లేదు అవన్నీ అంటే వాడిని ఉన్నావు అంటే నీకేమి అంటే సాఫ్ట్వేర్ కదా, కొద్ది సాఫ్ట్వేర్ పిల్లోడు భయం అట్లా నరికేటివి ఇవన్నీ. అంటే ఇవన్నీ నీకు తెలియవు. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఉన్నాడు ప్రాజెక్ట్ వర్క్ ఏడొచ్చింది, ఏడొచ్చి ఈజిప్ట్ లోనా ఆడికి వెళ్ళిపోతాడునా? ఆడికి వెళ్ళిపోతాయి ఎక్స్పీరియన్స్ కి. ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీస్ ఇదేది ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్నా. ఇది గుడ్ ఈవినింగ్ మీల్స్, గుడ్ నైట్ డిన్నర్ దాంట్లో కూడా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టీమ్ లీడర్ గా చేస్తున్నా. ఇప్పుడు ఈ పిల్లోనికి సాలరీ ఎంత ఎంత వస్తుంది? 2 crores. 2 crores. 2 crores. 1 month కి ఎట్లా ఇస్తారులే అబ్బా? దుబాయ్ లో కూడా ఇయరు ఇట్లా చెప్పి దొరుకుతావు పొలంలో నరుపుతారు. అంతే కాదు, మళ్ళా 2 lakhs వస్తాండేదిలే. 5 సంవత్సరాలు కలిపి అంటే 5 సంవత్సరాలకి 2 crores ఇస్తాను. 5 సంవత్సరాలకి ఇది గుడ్ ఈవినింగ్ మీల్స్ లో వాళ్ళు మీల్స్ పెడతారు. గుడ్ నైట్ డిన్నర్ కంపెనీలో రాత్రి భోజనాలు పెడతారు. దానికి కట్టి 10 crores సంపాదిస్తారు. అవన్నీ ఏం లే గానీ ఇప్పుడు ఆ పాప పేరు ఏదంటే వాయిస్ రికార్డింగ్ వచ్చినాడు. మీరు అప్పుడే మాట్లాడే విధానము ఏంది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు వీడు ఉన్నాడు, రికార్డ్స్ 3 డేస్ లో వస్తాయి. ఆ 3 డేస్ లోపు వాయిస్ రికార్డులు బయటకు వస్తాయి. అప్పుడు వాయిస్ చూసైనా గుర్తుపట్టచ్చు ఆ చోట్ల ఎవరు. ఈజీగా ఇప్పుడు వీడి వాయిస్ ఉంది, ఓసారి మాట్లాడి ఎట్లుంది వాయిస్ నీది? యాక్చువల్ ఒరిజినల్ వాయిస్ చూపి. సో ఇది ఎస్పెషల్లీ సింపుల్ కుట్టిస్తుంది. ఇది ఎస్పెషల్లీ సింపుల్ కుట్టిస్తుంది. వాయిస్ అనేది ఒక్కోరిసి ఒక్కో టైప్ వస్తుంది. ఒక్కొక్క క్లాస్ మాట్లాడేటప్పుడు ఒక రకం వస్తుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్. నాది ఇట్లా ఉంటుంది కానీ వీనికి మారుతాయి. ఎగ్జాంపుల్ చెప్తా నన్ను, వీని మారుతాడు నీది కాదలే. నిన్నే మండంలే కానీ మామూలుగా చేంజ్ అవుతాండి. ఇప్పుడు చూడండి మామూలు ఒరిజినల్ నీది ఎట్లా మాట్లాడతావు మాట్లాడే. నేను ఒరిజినల్ కా ఇట్లా మాట్లాడతాడు మామూలుగా ఫోన్ చేసినప్పుడు కడుపులు అయినప్పుడు. అలా చేయ కొద్ది కనుక్కునే కష్టం. కొంతమంది మనము సింక్ అయినట్లు అనిపిస్తుంది కానీ వాళ్ళు కాదు. ఏమే అంతే కదా ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు ఒకవేళ పొరపాటుగా వాయిస్ నాదనొచ్చు లేదు నీదనొచ్చు. చెప్తాను చిక్కల్లా చేతికి ఇప్పుడు మన ఎవరు డౌట్ ఉంటే కొట్టినారంట. ఇద్దరిని వాన్ చేసిన ఆటో స్టాండ్ కదా మా పిల్లలు చెప్పింది. ఏమని రాడ్లు తీసుకొని
వాళ్ళిద్దరు ఆయన అంటాడు ఒకరిని ఇద్దరు అన్నాడు ఒకరిని అని ఆయన ఫోన్ మాట్లాడిన గురించి చెప్తాడు ఇది నువ్వు ఏందో అదే కలిసిగా ఇద్దరు అని చెప్పి ఎట్లెత్తానవా ఇద్దరు నువ్వు వచ్చింది నీ వరకు మధ్యలో నన్ను ఇరికిల్లని చూస్తానో ఎవరు ఎవరు ఇరికిస్తానో ఫోన్ మాట్లాడేది ఎవరు నా గురించి వచ్చి మీరే మ్యాటర్ కాదు ఇది నువ్వు మాట్లాడుకో మాట్లాడుకుంటారు ఉండు అంటే అతన్ని ఎండుకుంటున్నావు ఊరిని మీ భార్య ఉండొచ్చు కదా మీ భార్యనే తిరిగి ఉండొచ్చు కదా నువ్వు లేవని చేసి ఉండొచ్చు కదా మీ భార్యనే తిరిగి ఉండొచ్చు కదా నువ్వు లేవని చేసి ఉండొచ్చు కదా చెప్పేసి అంటే మా పిల్లోడికి సాఫ్ట్వేర్ ఏం చెప్తున్నావు నువ్వు ఇండియట్ గా నీ భార్యని చంపుకోరా ఊర్లో వాళ్ళని చంపుతారా అంటారా నువ్వు నా భార్యని అప్పుడే చంపే వరకు పోయినా ఫస్ట్ తప్పు చేసినా కూడుకుండే కదా సచ్చిన తర్వాత అది మొగోతనం వాడిని ఈడ్చుకొని పోయి ఆడ నరికి అది నా కొడుకుని తుళ్ళు తుళ్ళు నరికి వాళ్ళ భార్య ముందర అప్పుడు భార్య నడుతాడు వాడు దొరుకుతాడు కదా ఇద్దరు దొరుకుతారు కదా ఇప్పుడు మాట్లాడినోడే కదా చేసింటాడు మాట్లాడుతున్నారో అందరినీ నరికి ఎవరు ఉండరు ఒకడే ఉంటాడు మాట్లాడినోడే ఉంటాడు ఎందుకంటే మాట్లాడినోడే లైన్ లో మాట్లాడినాడు చచ్చిపోతాడు ఎట్లా చెప్తావు నువ్వు గంటలు గంటలు మాట్లాడేవాడు కడుపు చేసిండా గంట గంట మాట్లాడితే కడుపు వస్తుంది కడుపు మాట్లాడినోడు తీసుకుపోతాడు మాట్లాడేవాడు కలిసాడు తిక్కుడు ఆయన నమ్మేకి ఫ్రెండ్ గానే మాట్లాడతాడు కాదు నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తాను వాళ్ళని నాకు అర్థం కాలేదు ఏ నిమ్మడి నువ్వు సీద చెప్తానా నీకు ఉండు ఏ నువ్వు ఉండు ఎవరు గెలుక్కున్నా ఎవరు ఇరికిట్లా చూస్తాను ఇద్దరు నువ్వు ఎవరు ఎత్తమండ్రి ఆయన ఒకరి మీద డౌట్ ఉండే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇద్దరు ముగ్గురు అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ నరుపుతా అంటున్నాడు నీతో పాటు పోతే సరిపోలేదా ఒక్క చచ్చిపోతే చాలదా నీతో పాటు వెనకాల కూడా చావాలా అంటే నీతో పాటు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను వీరే కదా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళ బ్యాచ్నేమో హలో అవునా ఓకే ఓకే అదే ఇంకోటి మీద డౌట్ వచ్చింటే వాడిని కొడుతున్నారంట అప్పుడే డౌట్కే కొడతాను బలం ఉంటుంది చూడు ఇంకా టూ డేస్ లో ఇంకోటి చెప్తాను ఇరుక్కున్నోడికి వేరే వాని గురించి ఊరికి ఇరికిల్లని ఏమైనా కారణాలు చెప్పొచ్చు మీరు చెప్పింది దయచేసి అర్థం చేసుకోండి మీరు చాలా దుబాయ్ నుంచి పని చేస్తాను అంటున్నారు నువ్వే తక్కువ మీరు నువ్వే తక్కువ ఏ నువ్వు కమ్మండా నీతో మాట్లాడలా ఏ పన్నడా గుడ్ మీల్స్ చేయడం లేదు నువ్వు జాబ్ చేస్తాను నువ్వు గుండు నూరుకోండు నువ్వే తక్కువ నువ్వే తక్కువ చేసుకుంటాను అంటే తెలిసి ఉంటుంది కదా ఏంది ఏమని అక్కడే పని చేస్తున్నాడు అక్కడే తిరుగుతున్నాడు అంట కొంచెం బెంగళూరులో చేస్తాండి ఇది గుడ్ బిజినెస్ బెంగళూరు ఇంత ముందు గుడ్ నైట్ లో చేస్తాండి అది రాత్రిపూట వేరే బిజినెస్ అది అది పోలీసు వాళ్ళు మూడు నెలలేమో జైలు వేసింది గుడ్ నైట్ అని అంటే ఫుడ్ సప్లై చేస్తాను ఫుడ్ సప్లై చేసేవి వేరే ఏం చేసినాడు చిల్లర పనులు గుడ్ నైట్ ఫుడ్ సప్లై చేసేవి వేరే ఏం చేసినాడు చిల్లర పనులు గుడ్ నైట్ ఏ నాటకాలా నీకేమన్నా గుడ్ నైట్ లో చేయలేదా నువ్వు చేస్తాను మళ్ళీ చేయలేదని చెప్పు నేను అన్ని చెప్తా రాత్రి అని చెప్పుకుంటా నువ్వు గుడ్ మార్నింగ్ కూడా చేయలేదు ఎందుకంటే పొద్దున్న లేడు అంటే మీరు ఎందుకు ఇప్పుడు ఇది నేను ఒకటి నా సైడ్ నుంచి నేను చెప్పుకొని ఇప్పుడు ఒకటి వాడిని పట్టుకున్న తర్వాత మీరు నువ్వు హెల్ప్ చేస్తావని నేను ఖచ్చితంగా చేస్తాను ఒకటి నువ్వేం చేస్తావు నువ్వు సాఫ్ట్వేర్ నువ్వు ఇడు ఉండేవని కాదు బెంగళూరులో సెటిల్ అయిపోతావు అవును బెంగళూరులో ఏడు కంపెనీ చెప్పలేదు నువ్వు
మంచోడు అజ్జప్పు సమాధానం మంచోడు కాబట్టి వాడు మాట్లాడాడు మాట్లాడి ఇరుకుపోతున్నాడు కాబట్టి ఇరుకుపోతున్నాడు వాడు ఎవరు చేసినాడు కట్టు చేసినాడా లోపరాడు వాళ్ళు కల్లా వాళ్ళకి గుడ్డు బయట తీయాలంగా కడుపు చేసినోడికి కడుపు చేసినోడు పక్కన పెట్టు దీనికంతా మూల సూత్రము ఫోన్లలో నుంచే స్టార్ట్ అవుతాయి ఫోన్లలో నుంచే స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయినోనికి ఫోన్ గ్లోబల్ దూరం రాల లోపల పోయినాక రింగ్ కాల అర్థమైందా ఏమి బెంగళూరులో నీల సముద్రం అని ఉంది కన్నడలో ఉండే పేరు వీడు తెలుగులో చెప్తాండ తెలుగు మీద అభిమాన నేను ఓడేరుండి వాడు ఫోన్ మాట్లాడని పట్టుకున్నాడు మీరు కొట్టినా కాలు తీర్చినా తీర్చినా వేరే వాడిని మీద దొబ్బలని చెప్పి కడుపు నేను చేయలే అంటాడు మాట్లాడుకో నా వర్షన్ మాట్లాడుకో నువ్వెందుకు మధ్యలో ఫోన్ మాట్లాడినోడు వాడిని చెప్పనిద్దండి చెప్పనిచ్చి ఛాన్స్ కూడా ఇద్దండి ఆటోమేటిక్ గా వాళ్ళు మాట్లాడండి ప్లీజ్ వాడు మాట్లాడే కదా దాని జీవితం నాశనం చేసుకుందా బాబా వాడు మాట్లాడి నాశనం చేసుకుంది మళ్ళా వీలు కూడా ఈయన ఫోన్ మాట్లాడినాడు జీవితం నాశనం చేసినాడు ఫోన్ మాట్లాడినాడు కాదు నమ్మించి తొలబెట్టాడు చూడు వాడి నరకలకి కడుపు చేసినాడే మా నరకల వీడు కాదు వీడు కాదు అంటే చెప్తున్నాడు మామూలుగా మేము చెప్తున్నా సీన్ లేదు ఏమి లేదు ఒకవేళ ఎటు బయట పడుతుంది మూడు రోజుల్లో వీడు సాఫ్ట్వేర్ నాకైతే తెలుసు అయ్యే వీడు సాఫ్ట్వేర్ అయితే నాకేం గానీ నీ సూట్ ఎక్కడ పెట్టినావురా సాఫ్ట్వేర్ సూట్ ఇంట్లో ఉండి ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఆఫీస్ రూమ్ లో అంటేనా అంటే మన అంటేనా అంటే మన కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ ఎక్కడ పెట్టినావురా ఛార్జింగ్ పెట్టి ఇప్పుడే అది గుడ్ నైట్ కాయిల్ బెడ్రూమ్ లో ఉంది అది కూడా పెట్టేసినావా మస్కిటో కాయిల్ ఇచ్చిండ్రు అది కూడా మన బ్యాగ్ ఫ్రెండ్ ఇంట్లో ఉంది బలే సార్ ఈయన కంపెనీలు అన్ని అన్ని బలే సార్ మనకి మొత్తం అన్ని అవే మనం అంతే పని చాలా కానీ మారిగా దుబాయ్ పోకూడదా కంప్యూటర్ నొక్కాలి కదా కూర్చొని కూర్చొని మళ్ళా ఎంత నొప్పి తెలిసినా మళ్ళా కూర్చొని పనులు చూడంట బ్రిడ్జి నుంచి ఇట్లా అటు నుంచి ఇట్లా దుంకేకి ఇట్లా డైర్ తో బ్రిడ్జి నుంచి ఇట్లా దుంకేకి ఇట్లా డైర్ తో బ్రిడ్జి నుంచి దుంకేది ఏంటంటది యానిమేటెడ్ యానిమేటెడ్ నువ్వు ఏదో సక్రమం చేసి సాఫ్ట్వేర్ టైప్ మాట్లాడడం లే సర్లే మనం పోదాం వాడు మాట్లాడి అసలు సాఫ్ట్వేర్ అని పిల్లలు నాకు అర్థం సాఫ్ట్వేర్ నన్ను చూస్తే బీటెక్ లో సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ ఏది నాటిక్స్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ సోషల్ సోషల్ సైన్స్ సైన్స్ కూచిపూడి కూచిపూడి నాట్పూడి ఇంకేదో ఉందప్ప అది కేరళ సైడ్ మలయాళం కూడా మాట్లాడతాడు మాది ఏదో ఆయన ఒక్క చోట కావాలి ప్రాంతం యాదవ చేసినాడు వాయిస్ కనుక్కోలేకపోయినా కాంటాక్ట్ వస్తుంది కదా నంబర్ నంబర్ వస్తుంది మర్చిపోయినాను వీని టచ్ లో పెట్టుకు నీ నంబర్ నంబర్ ఏంటి నంబర్ ఏంటి మంది నంబర్ నంబర్ ఏంటి నంబర్ ఎంటికి మంది ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ కలిసినావు నీ వంద నువ్వు సాయం చేయి పట్టించేస్తాడు ఎప్పుడు స్విచ్ ఆఫ్ వస్తాడు పబ్బు లేదులే ఈ పిల్లోడు కొంచెం 12 డిగ్రీ వీళ్ళ బ్యాచ్ లో అంటే బ్రదర్ నిన్ను తప్పుగా లేదు సాఫ్ట్వేర్ నిన్ను నేనేం తప్పుపట్టలేదు నీ బ్యాచ్ అంతా చిల్లర అంటున్నారు కాబట్టి అంటే తక్కువ చేసిన అసలు నువ్వు పట్టించుకోలే బెంగళూరు పోయి నేను మనం చేస్తాను కదా చేస్తాను కదా
సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయనేది తెలుసుకోవాలి కదా వాళ్ళ ఈ మధ్య ముందు పాప మొబైల్ లో ఏదేందో రాత్రి కూర్చొని చూస్తాండి వీడియోలు అది కనెక్షన్ కూడా కట్ చేసినారు ఆఫీస్ ఫోన్ లో చూడకూడదని పాప మొబైల్ లో ఏదేందో రాత్రి కూర్చొని చూస్తాండి వీడియోలు అది కనెక్షన్ కూడా కట్ చేసినారు ఆఫీస్ ఫోన్ లో చూడకూడదని నేను జోక్ ఎత్తలే మన ఫ్రెండ్ నీకు బంధువే అంటే సరే మళ్ళీ ఇట్లా పోదామా పదామా నీ తీసుకుంటే కార్ ఆపక నాది ఆడు పెట్టినాను బ్యాంగిల్ స్టోర్ కాడ రౌండ్ కొడదాం ఇట్లా నువ్వు మాట ఇచ్చినాక తప్పించుకోకూడదు ఎప్పుడు ఉండల్లా మనం మనం అంతా ఎత్తికి కనుక్కోల్లా ఎవడు మాట్లాడలా ఏంది ఏంది నువ్వు నాటకాలు చేయొద్దు క్లాస్ గా నువ్వు క్లాస్ అని తెలుసు లెట్స్ గో ఇంగ్లీష్ లో మాట్లాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వు తెలుగులో మాట్లాడుకుంటా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటావు భాష భాష అంటే ప్రేమ ప్రేమ అట్లా చిల్లర వాళ్ళు జత తిరిగి అన్ని చిల్లర ఇప్పటికి అది చెప్తాం లేదా గుడ్ నైట్ లో లేదు గుడ్ మార్నింగ్ లో లెన్స్ నెంబర్ లో ఎవరు సెల్లు లేవు నాకే ఇది పర్సెంట్ చిల్లర వాళ్ళంత భారీ ఉన్నారు ఏ నువ్వు మొత్తం 300 మంది ఉన్నారు చూడండి చూసాలే నేను నాకి 300 మంది ఉన్నా కూడా దాంట్లో నంబర్ వన్ కి వచ్చేది వీడే చిల్లర వాళ్ళు ఫస్ట్ ప్లేస్ పోయింది ఎప్పటికైనా సాఫ్ట్వేర్ అంటావు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏదో గతిలాగా చేయించుకుంటారు అంతకుముందు ఏదో పర్పుల్ కంపెనీలో చేసిండే పర్పుల్ కొట్టేవాడా పర్పుల్ కొట్టేవాడా ఏదో బాయ్ బాయ్ బాస్ లో పర్పుల్ వేసుకు రా రా కార్